హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ ఓల్డ్ బిఎస్ ఈరోజు మన రెసిపీ వచ్చి తీయ తీయగా చల్లచల్లగా అప్పటికప్పుడు చేసుకొని ఈజీ రెసిపీ చేసుకోబోతున్నామండి చాలా చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో అయితే చల్లచల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈజీగా తొందరగా చేసుకోవచ్చు మరి ఏ విధంగా చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వీటిలోకి వన్ కప్పు పాలు పోసుకుందామండి పాలు పోసిన తర్వాత వీటిలోకి టూ స్పూన్స్ షుగర్ వేసుకుందాం ఇప్పుడు పాలు కొద్దిగా మరిగించుకుందామండి ఇలా కొద్దిగా మరిగిన తర్వాత వీటిలోకి అయితే మనం కొద్దిగా ఒక కప్పులో పాలు తీసుకొని వీటిలోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి ఈ విధంగా వంటలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే వీటిలోకి మనం పాలు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు వీటిలోకి వేసుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే మనకి అడుగు అంటేస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకోవాలి ఈ విధంగా గట్టిగా ఇప్పుడు మనకైతే ఇది రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉండాలి ఇలా కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఏవి మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చు వీటిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు వీటిని అయితే చల్లార్చుకుందాము ఇప్పుడైతే బ్రెడ్ తీసుకొని బ్రెడ్ స్లైసైస్ కట్ చేసుకోవాలండి స్లైసైస్ కట్ చేసుకున్న తర్వాత వీటిలోకి అయితే మనం ముందుగా కస్టర్డ్ చేసి పెట్టుకున్నాము కదా వీటిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఇప్పుడు రోల్ చేసుకోవాలండి ఈజీగా మనకు స్టిక్ అయిపోతుంది ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చండి ఎక్కువ పలుచుగా చేసుకోకండి కస్టర్డ్ అయితే ఈ విధంగా క్రీమీ క్రీమీగా ఉండాలి ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు రోల్ అయితే చూడండి స్టిఫ్గా బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకుందాము ఈ విధంగానే ఇంకోటి కూడా చూద్దాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈజీగా చేసుకోవచ్చండి రోల్ అయితే చల్ల చల్లగా చాలా బాగుంటాయండి తినడానికి ఈజీగా తొందరగా చేసుకోవచ్చు చూడండి స్టిఫ్గా చాలా బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని అయితే మొత్తం అన్ని ఈ విధంగా చేసి పెట్టేసుకుందామండి ఇప్పుడైతే అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చల్లగా అవ్వడానికి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిపైన హర్షీజ్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇది లేకుంటే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ చేసుకున్నాం కదా వీటిని కొద్దిగా మిక్సీ పట్టేసుకుంటే మనకి పలుచుగా రెడీ అవుతుందండి అది కూడా పైన మనం ఈ విధంగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటిది ఉంటే వేసుకోవచ్చు లేదంటే కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి కదా చల్ల చల్లగా తీయ తీయగా చాలా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా తినడానికైతే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్